కొన్ని గంటల్లో తేలిపోనుంది. లెక్కింపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. నల్గొండలోని ఆర్జాల బావి దగ్గరలోని ఎఫ్సీఐ గోదాంలో కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు అధికారులు. 21 టేబుల్స్పై 15 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుంది. ఒక్కో రౌండ్లో 21 పోలింగ్ కేంద్రాల ఓట్లు లెక్కిస్తారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ఏజెంట్లు అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తారు. మొదటగా 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కౌంట్ చేస్తారు. తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు. కౌంటింగ్ 8 o'clock స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ ఉంటుంది. దాని తర్వాత 30 మినిట్స్ తర్వాత ఈవీఎంస్ మొదలు పెడతాం. 21 టేబుల్స్ వేసాము. 21 టేబుల్స్ మీద మనకు ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు, ఒక కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు. ఈ ప్రాసెస్ని అబ్జర్వ్ చేయడానికి ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. సో మనం 8:30 నుంచి ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో పోస్టల్ బ్యాలెట్ అయిపోతే అవ్వకపోయినా కూడా ఇది స్టార్ట్ చేసేస్తాం. 8:30 తర్వాత ఈచ్ టేబుల్ మీదకి ఒక మెషిన్ వస్తుంది. సో 21 టేబుల్స్ ఉన్నాయి కాబట్టి 21 PSల మెషిన్లు వస్తాయి. అవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ 21 అలా 14 రౌండ్స్ వెళ్తాం. లాస్ట్కి 2 or 3 PS మిగిలితే దాని మీద క్లోజ్ చేస్తాం. ఈచ్ టేబుల్కి ఈచ్ క్యాండిడేట్ ఒక కౌంటింగ్ ఏజెంట్ని పెట్టుకోవచ్చు. సో దాని ప్రకారం 21 టేబుల్స్ దగ్గర ఏజెంట్స్ ఉంటారు. ఎలక్షన్ ఏజెంట్ ఆర్ క్యాండిడేట్ కెన్ స్టే ఇన్ సైడ్. అలాగే 6 టేబుల్ మన పీబీ టేబుల్ దగ్గర ఒక కౌంటింగ్ ఏజెంట్ ఉండొచ్చు. వీఆర్ 3-లేయర్డ్ సెక్యూరిటీ ఉంది. మొత్తం 3-లేయర్డ్ సెక్యూరిటీలో సెంట్రల్ ఫోర్సెస్, స్టేట్ ఫోర్సెస్ అందరూ ఉన్నారు. సో అకార్డింగ్లీ ఓన్లీ ది కౌంటింగ్ స్టాఫ్ విల్ బి అలౌడ్ ఇన్సైడ్ ది కౌంటింగ్ అండ్ ఓన్లీ ఎలక్షన్ ఏజెంట్ క్యాండిడేట్ ఆర్ ఆయన ఎలక్షన్ ఏజెంట్ మన కౌంటింగ్ ఏజెంట్స్ అందరూ ఇక్కడ ఉంటారు. సో ఈ స్టెప్లో మనకి పోలీస్ సెక్యూరిటీలో ఫిల్టర్ చేసి పంపిస్తాం. వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ ది ఈసీఐ గైడ్ లైన్స్ వీ విల్ ఫాలో దెమ్ పర్ఫెక్ట్లీ. దాని ప్రకారం ఎట్లా ఉంటే అట్లా చేస్తాం. మొదటి రౌండ్ రిజల్ట్ మార్నింగ్ 9 గంటలకు వచ్చే ఛాన్స్ ఉంది. చివరి రౌండ్ ఫలితం మధ్యాహ్నం 1 గంట వరకు వచ్చే అవకాశం ఉందంటున్నారు అధికారులు. మొదటగా చౌటుప్పల్, తర్వాత నారాయణపురం, మునుగోడు, చెండూరు, మర్రిగూడెం, నాంపల్లి, గట్టుప్పల్ మండలాల ఓట్లు లెక్కిస్తారు. కౌంటింగ్ సిబ్బందికి 3 దఫాలుగా ట్రైనింగ్ ఇచ్చారు. జిల్లా ఎన్నికల అధికారి వినయ్ కృష్ణారెడ్డి, ఆర్వో రోహిత్ సింగ్, కేంద్రం నుంచి వచ్చిన 3 పరిశీలకుల పర్యవేక్షణలో కౌంటింగ్ జరుగుతుంది. ఒక్కో టేబుల్ కు కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్లను నియమించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద నిరంతరం సిఆర్పీఎఫ్ బలగాలు పహారా కాస్తున్నాయి. సిసి కెమెరాల ద్వారా కూడా పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్ కోసం ప్రతి పార్టీ నుంచి 21 మంది ఏజెంట్లకు ఛాన్స్ ఇచ్చారు. రేపు 8 గంటలకు కూడా ఇక్కడ ఆర్జాల బావి లోపల కౌంటింగ్ ఉంటుంది. దీనికోసము అన్ని రకాల మనము అరేంజ్మెంట్స్ ఇప్పటికే కంప్లీట్ చేశాము. సో క్యాండిడేట్స్ తరఫున రిప్రజెంటేటివ్ వచ్చేటందుకు వాళ్ళకి పాసెస్ ఇస్తున్నాం. వాళ్ళ ఏజెంట్స్ ఒక్కొక్క టేబుల్కి ఒకళ్ళని అపాయింట్ చేసుకునే అవకాశం ఉంది. మనకి మొత్తం కౌంటింగ్ ప్రక్రియ 21 టేబుల్లలో జరుగుతుంది. 1 టేబుల్లో మాత్రం పోస్టల్ బ్యాలెట్ జరుగుతుంది. టోటల్గా 22 మందిని ఏజెంట్స్ని వాళ్ళని అపాయింట్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చాము. అందరూ కూడా వాళ్ళ రిప్రజెంటేటివ్స్ లిస్ట్ ఇచ్చారు. ఈరోజు అందరు కూడా పాసెస్ ఇవ్వడం జరిగింది. ఆర్ఓ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో ఎలక్షన్ కౌంటింగ్ ప్రాసెస్ చేసేవాళ్ళు ఇక్కడి నుండి వస్తూ ఉంటారు. అదర్వైజ్ క్యాండిడేట్ సంబంధించిన రిప్రజెంటేటివ్ కౌంటింగ్ ఏజెంట్స్కి ఒక ఎంట్రీ ఉంది. వీళ్ళు తప్ప లోపలికి ఎవరికి కూడా అనుమతించారు. ప్రాసెస్ ఇక్కడనే మానిటర్ చేస్తాము. ప్రాసెస్ 3 కంటిన్యూస్గా మానిటర్ చేసే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆర్ఓ తరఫున సూపర్వైజర్ అండ్ అసిస్టెంట్ టేబుల్ లోపల ఉండి ప్రాపర్గా కౌంటింగ్ చేస్తూ ఉంటారు. దాన్ని అబ్జర్వర్ గారు మానిటర్ చేయడంతో పాటు ప్రతి టేబుల్ మీద కూడా మా అబ్జర్వర్ యొక్క రిప్రజెంటేటివ్ మైక్రో అబ్జర్వర్ ఉంటారు. సో ఎలక్షన్ కమిషన్ నుండి డైరెక్ట్ టేబుల్ వారీగా త్రో మైక్రో అబ్జర్వర్స్ మానిటరింగ్ అనేది ఉంటుంది. 3 క్యాండిడేట్స్ కూడా వేసుకోవచ్చు. ప్రతి టేబుల్ దగ్గర కూడా వాళ్ళ ఏజెంట్ను పెట్టుకొని కౌంటింగ్ ప్రాసెస్ని కంటిన్యూస్గా కూడా క్యాండిడేట్స్ మొత్తం 47 మంది కూడా చూసుకునే అవకాశం కల్పిస్తుంది. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ రాష్ట్రంలో రికార్డు సృష్టించింది. 93.13% పోలింగ్ నమోదైంది. 2,41,805 ఓట్లకు గాను 2,25,192 ఓట్లు పోలయ్యాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీతో పాటు ఇండిపెండెంట్లు కలిసి మొత్తం 47 మంది మునుగోడు బరిలో ఉన్నారు. పోటీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్యనే ఉన్నట్టు పోలింగ్ ట్రెండ్స్ చెప్తున్నాయి. హుజూరాబాద్ బైపోల్ కంటే మునుగోడులో కాంగ్రెస్ కాస్త బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మొన్నటిదాకా ఒక టెన్షన్, ఇప్పుడు మరో టెన్షన్. రేపటి ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ. ఓటర్ల నాడి ఎవరూ పట్టుకోలేకపోయారు. ఎవరికి వారే లెక్కలేసుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ కు అందని లెక్కలు ఉన్నాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ పోలింగ్ రోజు 6:30 వరకే వచ్చేశాయి.
చాలా సెంటర్లలో రాత్రి 9 వరకు పోలింగ్ జరిగింది. ఓటర్ గాలి అటు ఇటుగా మారిందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మునుగోడులో ఇదే చర్చ. మునుగోడులో ఎవరు గెలుస్తారు, నలుగురు కలిస్తే చాలు చర్చల్లో పడిపోతున్నారు. ప్లస్లు మైనస్లతో లీడర్లు కుస్తీ పడుతున్నారు. పార్టీల వారీగా తమ అభ్యర్థి గెలుస్తారని లెక్కలు చెప్తున్నారు. వీటన్నింటికి రేపటి లెక్కింపే ఫైనల్. మునుగోడుపై బెట్టింగ్ బంగారరాజులు దందా మొదలు పెట్టారు. గురువారం సాయంత్రం వరకు వార్ వన్ సైడే అనుకున్నారు. బెట్టింగ్లు వన్ సైడే జరిగాయి. అయితే రాత్రి బెట్టింగ్లు టర్న్ తీసుకున్నాయి. చివరి 3 గంటల్లో దాదాపు 20% ఓట్లు పోలయ్యాయి. గెలుపోటములను ఆ 3 గంటల పోలింగే డిసైడ్ చేస్తుందని బంగారరాజులు ఫిక్స్ అయ్యారు. చివరి 3 గంటల పోలింగ్ పైనే పెద్ద ఎత్తున బెట్టింగ్ నడుస్తోంది. టీఆర్ఎస్ బీజేపీ క్యాండిడేట్లపై లక్షల్లో పందాలు కాస్తున్నారు. దీనికోసం బుక్కీలు ప్రత్యేకంగా ఏజెంట్లను పెట్టారు. మునుగోడు బైపోల్ పై తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. నోటిఫికేషన్ నుంచే బెట్టింగులు నడుస్తున్నాయి. పోలింగ్ కు 2 రోజుల ముందు పందాలు ఊపందుకున్నాయి. పోలింగ్ రోజు ప్రతి 2 గంటలకు నమోదైన పోలింగ్ శాతాన్ని బట్టి బెట్టింగులు నిర్వహించారు. సాయంత్రం 5 గంటల వరకు బెట్టింగులు ఓ స్థాయిలో ఉండగా ఆ తర్వాత ఇంతకు 3 రెట్లు అదనంగా బెట్టింగ్ నడిచినట్లు టాక్. లీడ్ పై కూడా బెట్టింగులు జరిగినట్లు తెలుస్తోంది. మునుగోడు, చౌటుప్పల్, నాంపల్లి, ఎల్బి నగర్, ఇబ్రహీంపట్నం, హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు, ఏపీలో గుంటూరు, విజయవాడ, వైజాగ్ లో బెట్టింగులు జరిగినట్టు సమాచారం. మునుగోడు బైపోల్లో పార్టీల ఖర్చు చూస్తే షాక్ అవ్వాల్సిందే. దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా నిలిచిపోతుంది. హామీల లెక్క చూసినా, పెట్టిన ఖర్చు చూసినా ఎక్కడా తగ్గేదేలే అని ప్రూవ్ చేసింది మునుగోడు. ఈ ఖర్చుతో ఒక చిన్న దేశం ఎన్నికలు నిర్వహించవచ్చని పెద్దలు చెప్తున్నమాట. అంతలా ఇక్కడ డబ్బులు వెదజల్లారు లీడర్లు. అన్ని పార్టీలది అదే తీరు. కాస్త ఎక్కువ తక్కువ అంతే తేడా. ప్రచారం జరిగినన్ని రోజులు నియోజకవర్గంలో ఊరూరా పండగ వాతావరణం కనిపించింది. నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు చూడని కార్లు గుంతల రోడ్లపై చక్కర్లు కొట్టాయి. లిక్కర్ సప్లైలో వైన్స్లే అలసిపోయాయి. తాగినోళ్లకు తాగినంత, తిన్నోళ్లకు తిన్నంత. నెల రోజుల్లోనే 300 కోట్ల విలువైన మందు తాగినట్లు రికార్డ్ సేల్స్ చెప్తున్నాయి. నియోజకవర్గంలో చికెన్, మటన్ కొరతొచ్చింది. పక్క జిల్లాల నుంచి నియోజకవర్గానికి తెప్పించారంటే దావతులు ఏ స్థాయిలో జరిగాయో ఊహించుకోవచ్చు. మునుగోడు పార్టీలకు ఎంత ఇంపార్టెంటో అక్కడి ఓటర్లు బాగా వంట పట్టించుకున్నారు. సీటు కోసం పార్టీలు ఎంతైనా ఖర్చు చేస్తాయని ముందే డిసైడ్ అయ్యారు. అటు ఓటర్లు ఇటు లీడర్లు ఓటుకు రేటు హక్కుగా మార్చారన్న విమర్శలున్నాయి. తమకు పార్టీలు డబ్బులివ్వలేదని చాలా మంది ఓటర్లు నిలదీసిన సంఘటనలు కూడా జరిగాయి.